హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్. నేను మీ సత్య. ఈరోజు నేను ఒక మంచి రైస్ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి డిన్నర్ కానీ లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కాదండి. అలాంటి టైంలో మనం ఇలాంటి రెసిపీని ట్రై చేసామంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే చాలా తృప్తిగా తినేస్తామన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా అయితే మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్ వరకు పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు నార్మల్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో దీనికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఒక 10 వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 లవంగాలను యాడ్ చేసుకుందాం. ఇందులోనే 2 యాలకులు, అలాగే 1 ఇంచ్ చెక్కను యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోని ఈ మసాలాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాక ప్రెషర్ అంతా పోయాక మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిగా కుక్ అయిందో చూడండి. ఒకసారి ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చేస్తే మనకి ఇది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు రైస్ చల్లారేలోపు మనం పోపుని పెట్టుకుందాం. దానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన 1 క్యారెట్ను యాడ్ చేసుకుందాం. అలాగే 3 చిన్న టొమాటోల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ రైస్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి టొమాటోలు అనేవి మెత్తబడిపోయి చూడండి, అలాగే క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా రైస్ని యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలో రైస్ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల రైస్కి మసాలాలు అనేవి బాగా పడతాయి. ఒక 2 మినిట్స్ అయ్యాక మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇందులో మనం కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనా ఆకులని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో మనకి ఇష్టం ఉంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి.
అంతే మనకి ఎంతో ఈజీగా సింపుల్గా లంచ్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.